जुबली हिल्स पुलिस स्टेशन हदूद में हुआ एक ताजर का बेरहमाना कत्ल। तफसीलात के मुताबिक 5 दिन कबल कुछ जराइम पेशा अफराद ने इस ताजर रमेश का अगवा कर लिया था और इसकी रिहाई के लिए 90 लाख रुपए की मांग की जा रही थी। जब रमेश के घर वाले इतनी बड़ी रकम अदा करने में नाकाम हुए तो मुलजमीन ने रमेश का कत्ल कर दिया। पुलिस ने इस सिलसिले में एक केस दर्ज करके तहकीकात का हंगामी आगाज कर दिया। इस सिलसिले में सबसे अहम और तश्वीश वाली बात यह है कि शहर हैदराबाद में अगर ऐसे ही कत्ल जारी रहेंगे तो एक दिन ये शहर हैदराबाद चंबल घाटी में तब्दील हो जाएगा और हर तरफ जराइम का बोलबाला होगा। అతని ఏదైతే వన్ రూమ్ ఉందో అది రెంట్ కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకొక మహిళ ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చాడని తెలుస్తుంది. సో వాళ్ళ గురించి కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఉంది. ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో శ్రీనివాస్ అనే వ్యక్తి అతని పేరు అది నిజమో కాదు కూడా తెలియదు. సో అతనికి సంబంధించిన వ్యక్తులు దుండగులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని కిడ్నాప్ ఫస్ట్ టౌన్లో నువ్వు ఈ శ్రీనివాస్ మిస్సింగ్ పర్సన్ రమేష్ మీరనేది సస్పెక్ట్ ఒక 1 మంత్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు. అతను ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో అతనికి ఒక కిరాణా స్టోర్ ఉంది, అక్కడికి ఇల్లు లాక్ చేసుకొని మెయిన్ డోర్ లాక్ చేసుకొని కీ అక్కడికి చెందేవాడంట. లాస్ట్ 1 వీక్ నుంచి అతనికి ఇక్కడ చూసినట్టయితే ఎవరు చెప్పట్లేదు. సో అంటే కానీ 1 వీక్ లోపల మరి నైట్ టైం వచ్చి ఇక్కడ అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మర్డర్ చేశాడా, బయట మర్డర్ చేసి ఇక్కడ బాడీని తీసుకొచ్చాడు అన్నది ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తారంట కదా. కిడ్నాప్ చేసాం, డబ్బులు డిమాండ్ చేస్తామంటే అతను అతను ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ మిస్ అయ్యాడు, సెకండ్ మాకు రిపోర్ట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి, థర్డ్ ఒక మెసేజ్ వచ్చింది ఆయన హోటల్ ఫోన్కి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇట్లా మా దగ్గర ఉన్నాడు మీ డబ్బులు ఇస్తే రిలీజ్ చేస్తామని. సో అది థర్డ్ వచ్చింది. సో ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈరోజు నెంబర్స్ తీసుకొని అవి కూడా అనాలిసిస్కి కాల్ డీటెయిల్ అనాలిసిస్ని తెప్పించి అవి కూడా ఈరోజు వెరిఫై చేస్తుంటే దాంట్లో ఒక ఫోన్ సంబంధించిన అడ్రస్ గుడివాడ వచ్చింది, ఇంకొకటి ఊరికి దగ్గర వచ్చింది. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తుండగా ఈరోజు ఇక్కడ జవహర్ నగర్లో ఈ బాడీ మాకు లభ్యమైంది అతన్ని. సో అతన్ని ఖచ్చితంగా ఎవరో మర్డర్ చేశారు, అతను సంబంధించిన ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ గురించి వెరిఫై చేసి ఖచ్చితంగా ఈ ఒక 2 రోజుల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేసి ఖచ్చితంగా. ఈ బిల్డింగ్ ఎవరిది సార్? ఈ బాడీని అంటే చూస్తే బాగా ఫిట్రిఫై అయిపోయి ఉంది బాడీ, పూర్తిగా డికంపోజిషన్ స్టేజ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు అది బాడీ చూస్తుంటే తెలిసేది ఏంటంటే ఏ రోజైతే అతను మిస్సింగ్ ఉన్నాడో ఫస్ట్ ఉన్నాడు, మిస్ అయిన రోజే అతన్ని చంపినట్టు తెలుస్తుంది. సో ఈ ఇక్కడైతే ఎవరైతే ఈ ఇల్లు రెంట్ తీసుకున్నాడో అతను కూడా ఒక నెల పైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో రెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఆ ఓనర్ చెప్తున్నాడు. ఆ ఓనర్ కూడా అతనికి సంబంధించిన ఆధారాలు